నారా రోహిత్ 2016 సంవత్సరంలో మొత్తం 6 సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవి తుంటరి, సావిత్రి, రాజా చేయి వేస్తే, జో అచ్యుతానంద, శంకర, అప్పట్లో ఒకడుండేవాడు. ఈ 6 సినిమాల్లో జో అచ్యుతానంద సినిమా సూపర్ హిట్ ని సాధించింది. బట్ ఈ సూపర్ హిట్ ని హీరో నాగశౌర్యతో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన అప్పట్లో ఒకడుండేవాడు చిత్రంతో రోహిత్ ప్రొడ్యూసర్ అవతారమెత్తాడు. ఈ చిత్రాన్ని ఆర్ఎన్ మీడియా వర్క్స్ తో జాయింట్ గా ప్రొడ్యూస్ చేశాడు. ఈ విషయాన్నట్టుంచితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హీరో నారా రోహిత్ హైదరాబాద్ ఇంటిపై అండ్ ఆర్ఎన్ మీడియా వర్క్స్ ఆఫీస్ పై రేడ్ చేశారు. ఈ రేడ్స్ 2 రోజులు జరిగినట్టు టాక్, కానీ ఈ విషయం లేట్ గా బయటికి వచ్చింది. అయితే అప్పట్లో ఒకడుండేవాడు చిత్రం ఆడియన్స్ లో అండ్ క్రిటిక్స్ లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ తో దూసుకెళ్తోంది. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రోహిత్ దగ్గర నల్ల డబ్బు ఉన్నట్టు ఐటీ డిపార్ట్మెంట్ కు ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ రేట్స్ జరిపినట్టు ఫిల్మ్ నగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులకి హీరో నారా రోహిత్ ఇంట్లో ఎంత నల్ల డబ్బు దొరికింది అనే విషయంపై ఎటువంటి ప్రాపర్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఈ బుధవారం అంటే 4 జనవరి నాడు రోహిత్ మీడియాతో మాట్లాడిన ఈ రేట్స్ గురించి ఏమీ మాట్లాడకపోవడం గమనార్హం.